సార్ ఆ సమయంలో డ్రంక్ అండ్ డ్రైవ్లో కానీ లేదంటే వెహికల్ చెకప్లో కానీ పోలీసులకు దొరికినప్పుడు ఆ వెహికల్ సంబంధించిన పేపర్ లేకపోయినా లేదు ఇంకొక మీరు చెప్తున్న హెల్మెట్ కానీ లేదా రాంగ్ రూట్లో వచ్చినప్పుడు పోలీసులు ఈ వ్యక్తిని తిట్టే అధికారం కానీ కొట్టే అధికారం కానీ ఉందా? వాహన పోలీసుకు తమ ఎక్స్టెంట్ ఫోర్స్ ఉపయోగించడానికి హక్కు ఉంది. అరెస్ట్ చేసేటప్పుడు కానీ పట్టుకుంటప్పుడు కానీ వ్యతిరేకించినప్పుడు కానీ వాడు ఎట్లా చేస్తే కంట్రోల్ అవుతాడనేది వీళ్ళకి హక్కు ఉంది. అది నేను కొడుతుంటే నేను ఫోర్స్ ఉపయోగించవచ్చు, పట్టుకోవచ్చు, కట్టవచ్చు, మినిమం ఫోర్స్ ఉపయోగించి వాడిని వాడించవచ్చు, ఏమి తప్పు లేదు. నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తావు, పని అంతా డిస్టర్బ్ చేస్తావు, మళ్ళీ ఉంటా చేస్తే మరి నీ మీద ఫోర్స్ ఉపయోగించాలా అనేది యాక్ట్లో ఉంది, సిఆర్పిస్లో. ఏం చేయకుండా కొట్టే అధికారం ఉందా? ఏం చేయకుండా ఎందుకు కొడతారండి? ఇప్పుడు నేను వచ్చి కొడతారు ఎవడని పోలీసు వాళ్ళు? కొట్టే అధికారం లేదు, కొట్టరు. ఏమైనా మిస్టేక్ చేస్తేనే చెప్తారు, చెప్తినకపోతే కూడా కొట్టే అధికారం లేదు, కోర్టు పంపించాలి. నువ్వు జర ఎక్కువ ఫోర్స్ చేస్తే వాళ్ళు ఫోర్స్ ఉపయోగిస్తారు. అచ్చా, అంటే మన బిహేవియర్ బట్టి వాళ్ళు బిహేవియర్ చేంజ్ చేస్తారు. తప్పదు, అది యాక్ట్లు ఉంది నీకు. లేకపోతే నువ్వు ఏం పని చేయాలో, పోలీసు ఏం పని చేస్తుంది? ఇంకా ఆయన పోలీసు వాళ్ళని కొట్టిన వాళ్ళని కూడా చూస్తున్నాం, అవును, లీడర్ కొట్టిన వాళ్ళని చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పోలీస్ మీద తిరగబడితే ఆ ఫోర్స్ యూజ్ చేసే అధికారం పోలీసుకు ఉందని మీరు అంటున్నారు. అవును, పబ్లిక్ కొంతమంది న్యూసెన్స్ చేస్తూ పోలీస్ మీదకి తిరగబడుతున్నాం, సంఘటనలు మనం ఈ మధ్య చాలా చూస్తున్నాం. అవును, చూస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుందండి? అంటే చూపిస్తే వీళ్ళకు డిసిప్లిన్ అనేది పోయింది, ఎవరికైతే రక్షణ కలిగించడం వాళ్ళకి వ్యతిరేకం చేయడం జరుగుతుంది. వాళ్ళ కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు తప్ప ఇంకోరు మాట వినరు, పోలీసు వాళ్ళు అయితేనే భయపడతారు. ఆ భయం అని పోయింది, పోయినప్పుడు పోలీసు వాళ్ళు కూడా చూసుకుంటారు, నాకెందుకనో కేసు రాసా కోడు అనిపిస్తారు. కరెక్ట్, పబ్లిక్లో అందరి ముందు తమపై దాడి చేస్తున్నప్పుడు ఏమీ చేయలేని పరిస్థితుల్లో పోలీస్ ఆఫీసర్ ఉండడం అనేది ఆ దుస్థితి మనం ఏ విధంగా అర్థం చేస్తాం? ఆ దుస్థితి పోలీసు వాళ్ళే జడగొట్టుకుంటున్నారు, ఆ పరిస్థితి తెచ్చుకుంటున్నారు. పోలీసు వాళ్ళు వ్యతిరేకం, పోలీసు వాళ్ళు చూస్తే అప్పుడు పరారు అయిపోయేటోళ్ళు, ఒక కానిస్టేబుల్ కన్నాడితే ఎక్కడో అక్కడ ఉరికేటోళ్ళు. ఎందుకు? అదో క్రియేట్ ఉండే అక్కడ. ఇప్పటి కూడా చిన్నపిల్లలు పోలీసు వాళ్ళు వస్తున్నట భయపడ్డ క్రియేట్ చేస్తారు. మరి ఆ క్రియేట్ మనం బుడగొట్టుకుంటే ఎవరు ఏం చేస్తారు? దానికి అనుభవించు మరి. అప్పుడు అనుకుంటున్నాం ఈ పోలీసు ఇంతలే అనుకుంటే ఇంకో ఆఫెన్ చేస్తాను ఉంటారు వాళ్ళు. దానికి వాడు సగట్లు మీ సర్వీస్లో ఎప్పుడైనా ఎదురయ్యా? పోలీస్ స్టేషన్ల మీద అటాక్ కూడా అయినాయి, ఉన్నాయి, రోజులు ఉన్నాయి. దాన్ని ఎట్లా డీల్ చేయాలో చేసినాం. ఒక చెప్పండి, ఫైర్ కూడా వేసినాం, ఫైర్ పైకి కాల్ దానికి రూల్స్ ఉన్నాయి. ఒక్కటేసారి కాల్ చుడిగిడుచు కాదు, ఫస్ట్ చెప్పడం, ఏ పొండి మీరు లేకుంటే ఇది అవుతుంది, మేము లాడ్ చార్జ్ చేస్తాం, కొడతాం, మిమ్మల్ని లేకుండా ఫైర్ చేస్తాం, కొన్ని విషయాలు చెప్తాం, సౌండ్ చేసి అన్ని విధాలు చెప్తాం. లాస్ట్కి వినకపోతే అప్పుడు లాస్ట్కి ఎప్పుడు వస్తుంది రిసార్ట్, ఎప్పుడు అవుతాం ఫైరింగ్ అవుతుంది, ఎప్పుడు ఫైరింగ్ చేస్తాము, అది కూడా చేసేటోళ్ళు ఎవరు చేయాలి అని ఎక్కువ ఎవడైతే హైలైట్ అయ్యి గడబడి చేపిస్తాడు చూడు, వానికి ఏం పెట్టి ఏం ఎక్కడ పెడతాము డైరెక్ట్గా గుండెలా కాదు, వాని కాలుకో ఎక్కడ కొట్టాలి, ఇన్ని రూల్స్ ఉన్నాయి దాని ఎంబడి. మనిషిని చంపాలని లేదు, వాని ఎట్లో భయపెట్టాలి, క్రియేట్ చేసి ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి. అంతే జరుగుతుంటే మస్తునే ప్రతి పోలీస్ స్టేషన్లో జరుగుతుండే, అప్పుడు ఎక్కడో విధంగా జరుగుతుండే, ఓ నక్సలైట్లు అనేవి చాలా గొడవ గొడవ జరుగుతుండే. కానీ మీ సర్వీస్లో పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఎవరైనా లేదా మీకు రోడ్డు మీద ఉన్నప్పుడు ఎవరైనా అడ్డుపడి ఎదురు మాట్లాడితే ఏ విధంగా ఉండేది? మాట్లాడకండి సార్, అసలు మా బండి బుల్లెట్ డడ్డడానికి ఎక్కడ అక్కడ వెళ్ళిపోతుండే, మఫ్టీలో తిరుగుతుంటే మేము, అరే సార్ బుల్లెట్ వచ్చింది రా భయ్యమ్మ దాన్ని, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారు, సైలెంట్ కామ్గా ఉంటుండే ఏరియా, సౌండ్ కాదు అడివి. అప్పుడు అందరూ బుల్లెట్ల మీద తిరిగేటోళ్ళం పోలీస్ ఆఫీసర్. ఇప్పుడేంటండి చిన్న చిన్న ఆ బుల్లెట్ అంటే ఒక అదే మనిషి ఒకటి ఎట్లుంటుందంటే ఆయన ఒక యూనిఫామ్ వేసుకొని ఒక డిగ్నిఫైడ్గా ఉంటే, యూనిఫామ్ కరెక్ట్ యూనిఫామ్ వేసుకొని కరెక్ట్ డిగ్నిఫైడ్గా ఉంటే మనిషి భయపడతాడు సైకాలజికల్గా. ఇప్పుడు ఏమైందండి చిన్న బండి మామూలు వేసుకున్న బండి వేసి తిరుగుతుంటే అదే ఎవరికి వెళ్ళేది? అప్పుడైతే ఎస్పీ ఆఫీసర్స్ చంద్రబోస్ అని అంటే అలాంటి ఆయన ఆఫీసర్లు అందరూ పిలిపించి మెదక్లో, అప్పుడు మేము ఇంకా ప్రొఫెసర్స్ అందరికి ఎస్ఐలకు లోన్ ఇప్పించాడు బుల్లెట్లతో, వాళ్ళ మెదకంతా బుల్లెట్లే, వేరే బుల్లెట్లు ఎవరికి ఉండకుండే. అట్లా డిగ్నిటీ మెయింటైన్ చేశారు పోలీస్ ఆఫీసర్, ఆ డిగ్నిటీతో సగం కంట్రోల్ అవుతుండే, కంట్రోల్ అవుతుండే అండి ఆ డిగ్నిటే. డడ్డంటే దొంగలు గింగలు రౌడీగాలు ఎక్కడో కూడా వెళ్ళిపోతుండే ఆ బుల్లెట్ సౌండ్కే, నైట్లో 4 o'clock తెలియదు కాదు 1 o'clock మధ్యరాత్రిలో, అరే ఎస్ వేస్తుండ్రా భయ్య అని. అటువంటిది ఇప్పుడు ఏ బండ్లలో తిరుగుతున్నారండి?
బుల్లెట్ కొన్నికే వీళ్ళకేం తక్కువ ఉన్నాయా? కొనొచ్చు కదా. బుల్లెట్లు ఇప్పుడు విపరీతంగా ఉన్నాయి, విపరీతంగా ఉన్నాయి పైసలు. పోలీస్ బండ దొంగ బండ జీతాలు ఎక్కువ వచ్చినాయి, లోన్ ఇస్తారు. నువ్వు తీసుకోవచ్చు కదా, పోలీస్ ఆఫీసర్ ఎస్హెచ్ఓ వాళ్ళందరూ బుల్లెట్ తీసుకోవచ్చు కదా. ఎంత డిగ్నిటీ ఉంటుందండి ఆ డిగ్నిటీ కూడా. చాలా మంది వాడుతున్నారు కదా ఎస్హెచ్ఓ బుల్లెట్. ఓకే, ఇప్పుడు అందరు వెహికల్ కూడా వచ్చినాయి, పోలీస్ ఆఫీసర్ కార్లు కూడా నడుపుతూ ఉన్నాయి కదా, అలాట్ చేసినారు ఆ కాలం నుంచి చెప్తున్నా. ఇంకెవరికైనా మా కాలంలో బుల్లెట్ ఉందంటే ఎవరికొకరిని కొంటుండే ఊర్లల్లో. ఎవడంటే ఆడు కాంట్రాక్టరు ఎవరో ఉన్నోళ్ళు ఉండేవారో అని ఒకరు బుల్లెట్ ఉంటుండే, లేకుంటే అందరు ఎస్ఐ దగ్గరనే బుల్లెట్లు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.